స్వాగతం నేను మీ అమరి ముందుకు బుల్టిన్ హెడ్ లైన్స్ దేశమంతా ఒకే నేషన్ ఒకటే రేషన్ ఒకటే కమిషన్ ఉండాలంటూ దేశం నేలల దన్న అత్యాధునిక వైద్య సేవలను వినియోగించుకోవాలంటూ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపు ग्रेटर विशाख मुनपल कॉर्पोरेशन हॉस्पिटल श्रीहरिपुर फर्स्ट रेफरल यूनिट मदल प्रिकॉशनरी डोज अपोजिट ग्रेटर विशाख मुनपल कॉर्पोरेशन हॉस्पिटल श्रीहरिपुर फर्स्ट रेफरल यूनिट एफआर विभाग में कोविड प्रिकॉशनरी डोज प्रभुत्वं 15/7/2022 मदलपेट डोज 18 संवत्सराल दाटिन प्रति फ्रीगा वेस्तुन्नामनि मोदटि रोजु कावडंतो चाला तक्कुव मंदि वच्चारनि आसुपत्रि सिब्बंदि तेलिपारु ఈ విషయంపై ఏఎన్ఎం జె లక్ష్మి మాట్లాడుతూ ప్రజలందరూ అశ్రద్ధ చేయకుండా ఈ డోస్ను 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఆత్మరక్షణతో పాటు శారీరక మానసిక వికాసం కలుగుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు అనకాపల్లి ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ తో పాటు మాజీ మంత్రి దాడి వీరభద్రారావు అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి వైసీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొన్నారు దాడి వీరభద్రారావు పేరుపై డీవీఆర్ కప్ పేరిట భారీ స్థాయిలో నిర్వహించిన ఈ కరాటే పోటీలు కాంట్రాక్టుల శ్రీరామ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుండి 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ టీం ప్రథమ స్థానంలో సాధించగా రెండవ స్థానంలో తెలంగాణ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు మూడో స్థానంలో తమిళనాడుకు నిలిచింది గెలుపొందిన విజేతలకు దాడి వీరభద్రారావు ఎంపీ సత్యవతి సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు దాడి రత్నాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు अंदर की नमस्कार अभी अनकापल्ली इक साउथ इंडिया सेकंड चैंपियनशिप जो डीवीआर कप चला प्रेस्टीजियस कप सो ई प्रोग्राम जरगटा की मुख्य मित्रुड़ श्रीराम गारू आये टोटल सोलो होलो आयने स्पॉन्सरशिप टू डेज 14-15 जी सो टोटल आंध्र तेलंगाना तमिलनाडु नीचे वो चाला सक्सेसफुल जी अटे मार्शल आर्ट्स प्रमोशन तुम्हें नैन ने भागस्वामी अवता मुझे सो एसपीएमडी नायडू विशाखपट्नम अनेक कराटे टोर्नमेंट्स स्टेट नेशनल इंटरनेशनल एशियन अवी चशार सो नायडू निजी छोटा दीन मीदुम जरिए मुख्य मन की रत्नाकर गारु आये पुट्टिन रोजु सो रू को सो अंदर दाड़ी वीरभद्रराव गारु रत्नाकर गारु आये एंटायर टीम अंड श्रीराम गारी एंटायर टीम अंड मित्रुडु प्रसन्न మీకందరూ తెలుసు నేను పరిచయం చేయగల సీనియర్ యాక్టర్ సో అందరూ వచ్చి చాలా హ్యాపీగా ఉంది అనకాపల్లో ఇది ఒక మంచి అంటే వాతావరణం కనబడుతుంది అలాగే నేను ఈ రోజు ఆ బాడీ బిల్డింగ్ విషయం గురించి రత్నాకర్ గారు కొంచెం డీటెయల్స్ చెప్పారు సో బాబీ గారు ఎవరైతే ఇక్కడ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కి ఆయన చైర్మన్ గా ఉన్నారు మేమందరం కలిసి ఏంటంటే ఒక స్పోర్ట్స్ ని మన అంటే మెయిన్ గా ఏంటంటే ఫోకస్ చేస్తూ ఆరోగ్యానికి ముందు ఏంటంటే ఏది ఇంపార్టెంట్ అదే విధంగా ఆత్మరక్షణకి మనకి ఏమేం కావాలో అంటే ఒక బాడీ బిల్డింగ్ మార్షల్ ఆర్ట్స్ మహిళలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి మహిళలకు ఇది చాలా అవసరం సో దాని కోసం ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో ఏంటంటే కొన్ని అసోసియేషన్స్ ఓపెన్ చేస్తానని చెప్పి రత్నగారు చెప్పారు సో నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు స్పోర్ట్స్ కన్నా ఈ రోజు ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ సో
శ్రీకాకుళం జిల్లా సర్వజన ఆసుపత్రిలో అత్యాధునిక క్షయ వ్యాధి నిర్ధారణ యంత్రం ద్వారా అందించే సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎక్స్రే ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మరియు క్షయ వ్యాధి నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఎక్స్రే ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలను వినియోగించుకోవాలని ప్రజలంతా కలలు కంటారని అది ఈ రోజు సాకారమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి, క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ ఎన్ అనురాధ, ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం, సూపరింటెండెంట్ డాక్టర్ స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏమేం చేస్తారు? అందరికీ వైద్యం అందించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ప్రయత్నం ప్రతి జరుగుతుంది. ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన ఉంది, ప్రభుత్వ ఆసుపత్రి అంటే నిర్లక్ష్యానికి చోటని, అక్కడేమి వైద్యం ఉండదని, ఎవరు స్పందించరని, సరిగా జవాబు చెప్పరని, ఆ మానవత దృక్పథంతో పనిచేయరని ఒక భావన ప్రజల్లో నాటుకోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఆనుకొని వచ్చినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తుంది. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇంటి దగ్గర కూడా నేను ప్రభుత్వ ఆసుపత్రికి రిమ్స్కి వెళ్ళండి అని చెప్తే అయ్యా ఏదో ప్రైవేట్ హాస్పిటల్ చెప్పండి, అక్కడ నీకు పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది అని చెప్పినా కూడా మరి కేవలం గడచిన కాలంలో ఉండేటువంటి ఒక భావనే ఈ పరిస్థితికి కారణమని ఈ సందర్భంగా మనం చేస్తాం. మన ఊర్లో, మన జిల్లాలో ఉండేటువంటి అన్ని హాస్పిటల్స్ కంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే నిపుణులైనటువంటి డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, నిధులు, మందులు, అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయన్నటువంటి విషయం ఈ సందర్భంగా నేను ఉపయోగించుకోండి. కోట్లాది రూపాయలు, వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు మీరు కట్టినటువంటి పన్నుల మొత్తాన్ని జీతభత్యాల కింద, నిర్వాహకుల కింద ఖర్చు జరుగుతుంది. దీన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్న మీడియా ద్వారా అందరికీ నేను కోరుతున్నాను. ఈరోజు టీవీలో నిర్ధారించుకోవడానికి అవసరమైనటువంటి ఒక ఎక్విప్మెంట్ ఇక్కడ ప్రారంభించాం. సుమారు ఇప్పుడే దాని ఖరీదు కానీ, దాని పనితీరు కానీ, దానివల్ల ప్రయోజనం కానీ అంతా అధికారులంతా, డాక్టర్లంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ అవసరం లేదు. టీబీ అనేది నిరోధించగలసినటువంటిది, కొన్ని నిరోధించడానికి అవకాశం లేనిది. టీబీ అనేది నిరోధించడానికి అవకాశం ఉన్నది కనుక ఆ నిరోధించాలన్న లక్ష్యం ఒకటి మనం దేశంలో పెట్టుకున్నాం. రాష్ట్రాలు దానికి అనుగుణంగా పనిచేస్తున్నాయి. మన జిల్లాలో పేదరికం ఉన్నటువంటి జిల్లా, ఈ జిల్లాలో ఇలాంటిది స్కోప్ ఎప్పుడు ఉంటుంది కనుక పౌరులంతా జాగ్రత్త పడి ఈ సూచనలన్నీ పాటించి ప్రభుత్వం అందించిన ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని క్షయ నివారణలో వారు అందరూ లక్ష్యాన్ని సాధించాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మన ట్రెండ్స్ కూడా మారాలి అని కోరుతున్నాను. కేవలం మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతాం అన్నది దిశే అని చెప్తున్నాను. దేశమంతా ఒకే నేషన్, ఒకటే రేషన్, ఒకటే కమిషన్ ఉండాలంటూ రేషన్ డీలర్లు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం కాకినాడలోని ధర్నా చౌక్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పలువురు డీలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు బి రవికుమార్, వర్కింగ్ అధ్యక్షులు కోటిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ
ప్రభుత్వం క్వింటాలకు 410 రూపాయల కమిషన్ ఇవ్వాలని ఎంఎస్ఎల్ పాయింట్లలో సరిగ్గా తోకం వేయాలని కోరారు. అలాగే ఐడిటిఎస్ మిడ్ డే మీల్ బకాయిలను తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని సూచించారు. రేషన్ డీలర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో డిఆర్ఓకి వినతి పత్రం అందించారు. ఈ ధర్నాలో రేషన్ డీలర్లు ఎం చంద్రశేఖర్, బి శివకుమార్, జి శివకుమారి, ఎం శైలజ, సుబ్బారావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. अंदर की नमस्कार अंडी. ना पेर बीरव कुमार. नैन काकीनाडा जिला प्रेसिडेंट अलगे राष्ट्र उपाध्यक्ष पाचे मुख्य इवा जातीय संघ अलगे राष्ट्र संघ पे मेरे को प्रती जिला कलेक्टर कार्यलय में निरसन कार्यक्रम तेजे जेसी गार विन पत्र अंदर दाट भाग इवा मैं मैं जिला राशन जिले अंदर कल మైక్ కండిషన్ కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అలాగే పంచాయతీ గారి మెంబర్ను ఇచ్చి కూడా మా సమస్యను పరిష్కరించమని వారు కోరడం జరుగుతుంది. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే వింటాకి అంటే జాతీయ సంఘం ప్రకటించిన విధంగా వింటాకి 440 రూపాయలు చెప్పనివ్వాలి. ఎందుకంటే వన్ నేషన్ వన్ రేషన్ ఎలా ఉందో వన్ నేషన్ వన్ కమిషన్ అంటే భారతదేశం అంతా ఒకే విధంగా రేషన్ పంపిణీ జరుగుతున్నప్పుడు అదేవిధంగా కమిషన్ కూడా ఒకే విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఢిల్లీలో కమిషన్ రెండు కింటాకి 200 రూపాయలు చెప్పనిస్తున్నారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా ఇస్తున్నారు. అలా కాకుండా వన్ నేషన్ వన్ రేషన్ ఎలా ఉందో వన్ నేషన్ వన్ కమిషన్ విధానాన్ని కూడా అమలు చేయాలని మేము ప్రధానంగా చేస్తున్నాం. దానిలో భాగంగా క్వింటాకి 440 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా రెండొక డిమాండ్ ఏంటంటే మాకు సంబంధించి ఎంఎల్ఎస్ పాయింట్స్ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చే సరుకు ఏదైతే ఉందో అది తూకం వేయకుండా అంటే పేమెంట్ కరెక్టా లేకుండా వచ్చే పరిస్థితి కనబడుతుంది. అలా కాకుండా ప్రతి డీలర్ కూడా పేమెంట్ వేసి ఇచ్చే పరిస్థితికి చూడాల్సిందే కోరుతున్నాం. అలాగే ఎండిఎస్ నుంచి కూడా మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే చాలామంది ఎండిఎస్ అందరూ కాదు చాలామంది ఎండిఎస్ ఏం చేస్తారంటే మాకు తగిన సరుకు పట్టుకెళ్ళి అమ్మిన తర్వాత దాని నుంచి వచ్చే డబ్బులు ఏదైతే ఉందో మాకు ఇవ్వాలి. ఎందుకంటే మేము గవర్నమెంట్ కడుతున్న అమౌంట్ అనేది మళ్ళీ మాకు తిరిగి రీప్లేస్మెంట్ చేయాలి. చాలామంది ఎండిఎస్ కూడా మాకు డబ్బులు ఇవ్వకుండా మా డీలర్స్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చాలామంది కూడా మా డీలర్స్ లేడీస్ డీలర్స్ సఫర్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. చాలామందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అధికారులు వారికి మరి ఆ సూచన తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా సకాలంలో డబ్బులు ఇచ్చే విధంగా చూడాలి. అలాగే మరి మేము ఐసిడిఎస్ అలాగే మిడ్ డే మీల్స్ బిల్స్ సంబంధించి మీ అంగన్వాడీస్కి అలాగే స్కూల్స్కి ఇస్తున్న ఈ బియ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి కమిషన్ ఇస్తారో గవర్నమెంట్ మాకు ఆ కమిషన్ దాదాపు 3-4 సంవత్సరాలని మాకు ఇవ్వడం లేదు. కాబట్టి దాన్ని కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి అలాగే అధికారులకి విన్నవించుకుంటున్నాం. అలాగే అందరికీ న్యాయం చేసే జగన్ గారు మరి ఎండి వ్యవస్థ పెట్టి ఎండి ద్వారా ప్రజలకి సరుకులు అందిస్తున్నారు మంచిదే. కానీ మాకు వచ్చే ఆదాయం పోయింది. ఎందుకంటే మేము నాన్ పీడిఎస్ వస్తువులు అమ్ముకుంటున్న ద్వారా మాకు సగం మాకు కొంచెం ఇన్కమ్ పెరిగి ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే కేవలం దాని నుంచి వచ్చి కమిషన్ ఏదైతే ఉందో అది 7,000 8,000 అలా ఉంటుంది. నాకు కొట్టెద్దులు కట్టుకుని ఇంటిని పోషించుకోవాలని ఇబ్బందిగా ఉంది. కాబట్టి మమ్మల్ని మాకు మరి ఉద్యోగ భద్రత కల్పించి మాకు గౌరవ వేతనం ఇప్పించాల్సిన కోరుతున్నాం. కాబట్టి మా యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏదైతుందో వాటన్నిటిని కూడా పరిష్కరించి కింద స్థాయి తుఫాను తీరం దాటే సమయంలో తుఫాను అతి తీవ్రంగా ఉన్నప్పుడు వేగంగా వీచే గాలుల నుండి తమను తాము రక్షించుకోవడానికి తుఫాన్ బిల్డింగ్ లో తలదాచుకుంటారు. అయితే తీర ప్రాంత ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాలలో శిథిలావస్థలకు చేరుకున్న ఈ నిర్మానుష్య భవంతులను చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా స్కూళ్ల మధ్యలో ఉన్న ఈ శిథిలావస్థ భవంతులను చూసి పిల్లలను పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో అని స్కూళ్లలో జాయినింగ్లు కూడా తగ్గాయని స్థానిక ఉపాధ్యాయులు తెలిపారు. ముఖ్యంగా ఈ బిల్డింగుల్లో దేవుని అల్తడ, హుకుంపేట, మంచినీళ్లుపేట, డోగులపాడు, మొట్లూరు, గంగువాడ, సిగలపుట్టగ, రాతి తదితర ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు బిల్డింగ్ కట్టి 50 సంవత్సరాలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. అందరూ వస్తున్నారు. గవర్నమెంట్ అంత వస్తుంది చూసుకుంటుంది వెళ్ళిపోతుంది. దీనికి ఎవరూ ఇది పరిష్కారం చేయట్లేదు. కడతామే అంటున్నారు. మరి చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, వాళ్ళు భయపడుతున్నారు, ప్రమాదంలో ఉన్నారు. మరి దీనికి ఏంటి పరిష్కారం చేస్తారో చెయ్యండి. మంచినీళ్ళ పెట్ గ్రామం తుఫాన్ బిల్డింగ్ పక్కన మేము ఉన్నాము.
మాకు చాలా ఆందోళనగా ఉన్నది. ఇప్పుడు ఏ పడిపోతాదో ఎవరికి చెప్పలేము. పిల్లలు మాకు తిరుగుతున్నారు, నలుగురు పిల్లలు ఉన్నారు. ఏటి అయిపోతారో ఏ గడికి మాకు ఇదే గుండు దడదలాడి ఎంత మేము కాసుకొని వస్తాము. మా పడుపు చూసుకుంటామా, పిల్లలు చూసుకుంటామా. ఎలాగైనా మీ ప్రాబ్లం వచ్చేసి మాకు వచ్చే బిల్డింగ్ తుఫాను బిల్డింగ్ ఇరిసేసి మాకు ఏదో చెప్పండి. దేవకి మంచినీళ్ళపడి గ్రామం ఎవరు లేరు, ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ. అది ఎప్పుడు పడిపోతా ఎప్పుడు లేదో తెలియదు. అవుతుంది బిల్డింగ్ తీయడం లేదు, జిల్లేదు. జిల్లిని మొక్క మొక్కలు ఊడిపోతుంది, పడిపోతుంది. బిల్డింగ్ పడిపోతుంది కానీ ఇరుగు పొరుగున చుట్టూ ఇల్లు ఉన్నది, మధ్యన బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోతా ఎప్పుడు లేదో తెలియదు. మళ్ళీ ఆ బిల్డింగ్ తీసేసి మళ్ళీ కొత్తది ఇంకా కట్టుకునే పర్వాలేదు. జనాలైనా అందులో ఉంటారు, తుఫాను వస్తే. మరి ఇల్లు లేదు, పొల్లు లేదు, అలాగే ఉన్నాము. ఇల్లు పడిపోతే ఆ బిల్డింగ్ పడిపోయినా నేను చచ్చిపోతాను. అలాగ ఉన్నది బిల్డింగ్. నాకు ఇరుగు పొరుగున కుటుంబం ఉన్నారు కాబట్టి వాళ్ళే నాకు ఆదరిస్తున్నారు. నాకు భర్త లేడు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. నేను ఒకదాన్నే ఉన్నాను. ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గల తుఫాన్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరింది. ఈ శిథిలావస్థకు చేరిన తుఫాన్ బిల్డింగ్ వల్ల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చాలా ప్రమాదాలు త్రుట్లో తప్పడం జరిగినది. ఈ శిథిలావస్థ తుఫాన్ బిల్డింగ్ వల్ల పాఠశాల జాయినింగ్స్ మీద కూడా ప్రభావం పడింది. ఇలాంటి తుఫాన్ బిల్డింగ్ను తొలగించి ఈ సమస్యను అత్యంత వేగంగా పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే పలాస నియోజకవర్గంలో మందసా మండలం కానీ వజ్రపుత్రు మండలం కానీ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న మండలాలు. అవి ఎక్కువగా తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న గ్రామాలు ఎక్కువగా ఈ మండలాల్లో ఉన్నాయి. అక్కడ నిర్మించిన తుఫాన్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా శిథిలావస్థలకు వచ్చాయి. అవి కూడా గ్రామానికి ఆనుకొని ఉన్నాయి. కొన్ని స్కూల్ గ్రామంలో ఉన్న స్కూళ్ళకి ఆనుకొని ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి. అవి ఏ సమయంలో అయినా కూలిపోతే అక్కడ దానికి ఆనుకొని ఉన్న నివసించే ఇళ్ళలో ఉన్న ప్రజల్లో ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్కూల్కి ఆనుకొని ఉన్నాయి, అక్కడ చదువుకునే విద్యార్థులకి ప్రాణ నష్టాలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో తక్షణమే ప్రభుత్వం దానిపైన దృష్టి సారించి శిథిలావస్థలలో ఉన్న తుఫాన్ బిల్డింగ్లు అక్కడ నుంచి పూర్తిగా తొలగించి కొత్త తుఫాన్ బిల్డింగ్స్ ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుచున్నాం. అంతేకాకుండా మా ఈ ప్రాంతంలో సంవత్సరానికి 3 తుఫాన్లు వస్తున్నాయి. సో అలా వస్తున్నప్పుడు ప్రజలు నివసించడానికి సరైన తుఫాన్ బిల్డింగ్స్ లేకపోతే చాలా ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో తక్షణమే ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఈ ఉన్న బిల్డింగ్ని తొలగించి కొత్త బిల్డింగ్లు ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతున్నాం. జై హింద్. క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ కు పారా ఒలింపిక్స్ లో ప్రాధాన్యత ఉందని వైసీపీ దక్షిణ నియోజకవర్గ నాయకులు ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సీతమ్మాజి సుధాకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన వంటం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ఎదురుగా గల శైలజ కళ్యాణ మండపంలో 9వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్ డిస్టిక్ సబ్ జూనియర్ అండ్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ క్లాసికల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2022 పోటీలను సీతంరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వల్ల ఆరోగ్యంతో పాటు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని, పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఇక్కడ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉరుకుడి నారాయణరావు, చెన్న జానకిరామ్, కోడూరు అప్పలరత్నం, 32వ వార్డు వైసీపీ నాయకులు సలీం, మాజీ కార్పొరేటర్ బొదిలపాటి ఉమామహేశ్వరరావు, చిన్ని జమీర్ తదితరులు పాల్గొన్నారు. 9వ రాష్ట్ర సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కి హాజరవుతున్న మీ అందరికీ శుభాభినందనాలు. పవర్ లిఫ్టింగ్, డెడ్ లిఫ్ట్, వెయిట్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ ఇవన్నీ బహుశా ఒకటే అనుకుంటా, ఒకే కేటగిరీ. 18th century బహుశా ఇది పుట్టింది. గ్రీస్ వారు పార్షియన్స్ స్టోన్ పుల్లింగ్కి స్టోన్ లిఫ్టింగ్కి దీన్ని వాడుకలోకి తెచ్చారు. కాలక్రమేణా ఇది ఒక గేమ్గా అవతరించి ఒలింపిక్స్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ డిలీట్ అయ్యి పారా ఒలింపిక్స్లో ఇప్పటికీ కొనసాగుతూ దేదీప్యమానంగా ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇది దేదీప్యమానంగా 2 శతాధికాలు హిస్టరీతో వెలుగుతుంది. సో ఇది మన దేశంలో కూడా పూర్తిగా విస్తరించాలని కోరుకుంటున్నా. మీ క్రీడాకారులకి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. చేయగలిగితే రోజువారీ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు నథింగ్, అసలు ఏమి ఉండదు. ఎందుకంటే ఇంత టెన్షన్ బేర్ చేసే బాలబాలికలు
చాలా కఠోరంగా తయారవుతారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామం లెక్కతాకలకు చెందిన సర్వే నంబర్ 19కి చెందిన చైతన్యపురం గ్రామానికి వెళ్లే 20 అడుగుల రోడ్డును తిరుపతి నగరానికి చెందిన ఒక రాజకీయ యువ నాయకుడు కబ్జా చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. సదరు కబ్జాదారుడు రోడ్డు స్థలంలో ప్రొక్లైనర్ తెప్పించి బిల్డింగ్ నిర్మించాలని గొంతులు తవ్వడంతో గ్రామస్తులు ఈ చర్యను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదాన్ని సర్ది చెప్పారు. ఈ విషయంపై తహసీల్దార్ పరిష్కరిస్తారని సూచించారు. తిరుపతి రూరల్ మండల రెవెన్యూ అధికారులు, ఆర్ఐ, విఆర్ఓలు, సర్వేయర్లు ఇక్కడికి వచ్చి ఈ సర్వే నంబర్ లోకాయుక్త పరిధిలో ఉన్నదని, ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలులేదని కబ్జాదారులను హెచ్చరించారు. అయినప్పటికీ కొద్దిసేపు ఆయన తర్వాత సదరు కబ్జాదారులు యథేచ్ఛగా బిల్డింగ్ నిర్మాణ పనులు కొనసాగించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నారా రాజేంద్ర, సుబ్రహ్మణ్యం, ఆక్రమించుకోవడం లేదు. మా కంపల్సరీగా మా గ్రామస్తులకి అందరికీ మాకు రోడ్డు కావాలి. ఈ 19 సర్వే నెంబరు అనాదీనంలో ఉంది ప్రజెంట్ ఇప్పుడు. కాబట్టి మాకు రోడ్డు ప్లాన్లో కూడా రోడ్డు ఉంది కాబట్టి కంపల్సరీ మాకు రోడ్డు కావాలి. లేదు మాకు ఇబ్బంది చెప్తాం. అది నీళ్లు వస్తే ఆడవాళ్ళు దాదాపు దర్శన కష్టము. కాబట్టి మాకు కంపల్సరీ రోడ్డు కావాలి. మాకు రోడ్డు కావాలి. ఇది 19 సర్వే నెంబరు అనాదీనంలో ఉంది. మాకు అనాదీనంలో ఉన్నా కూడా మాకు రోడ్డు కంపల్సరీ కావాలి. గ్రామస్తులందరికీ ఏం మమ్మీకి ఏం కావాలి కావాలని పోరాడుతున్నాం. మాకు రోడ్డు కావాలని పోరాడుతున్నాం. కాబట్టి మీరు ఎంటర్ వచ్చేస్తాయి. మాకు దారి లేదు. ఈ దారి కంటిన్యూ చేయమని ఎంఆర్ఓ కూడా వినిపించుకుంటున్నాం. ఎంఆర్ఓ తెల్లారికాడికి వచ్చి మాకు రోడ్డు నేర్పించాలి. మలబడుకు లోడల్లో కూరికి పోవాలంటే బ్యాగ్ ఎత్తి నెత్తిన పెట్టుకొని గోయిందలు పెడతారు. రోడ్డు కాడికి పోయినారు జనాలు వీధిలో. ఊళ్ళు పోవాలంటే మా ఒక్క ఇంటి గురించి కాదు, ఊరు సౌకర్యాన్ని గురించి వెళ్ళవచ్చేసిందంటే చెరువు తెగిపోయిందంటే మాకేం పట్టాలు కొడీలే. ఊరికే కట్టుకొని ఉండాము. ఇదో పంచిన ఆయన ఎవరు లేరు. అసలు ఈ పడుదలే ఉండరు. ఆయన అడిగేసి నీళ్ళు నిలిచిపోతున్నాయి కాబట్టి ఈ దారి రోడ్డు ఉన్నది కాబట్టి రోడ్డే కావాలని నడుస్తున్నది. అనకాపల్లి నియోజకవర్గ ప్రధాన ప్రవేశ రహదారి అయిన శంకరమట్ట జంక్షన్ వద్ద మరియు ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొచ్చనకొండ ప్రధాన రహదారి వద్ద నిర్వహించిన డిజిటల్ క్యాంపెయిన్లు రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గుడ్ మార్నింగ్ సీఎం సార్ మొత్తం నిద్ర లేవాలిశారని నినాదాలు చేశారు. కార్యక్రమం చేసిన కేవలం 10 నిమిషాల్లో అధికారులు శంకరమట్ట జంక్షన్ వద్ద ఉన్న భారీ గుంతలను పోల్చడం కొసమెరుపు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పట్టణం మరియు మండల జల సైనికులు పాల్గొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు మీద ఉన్న వీధి సుబ్రహ్మణ్య హత్య కేసును సిబిఐకి అప్పగించి పారదర్శకంగా విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పల సుబ్బారావు కోరారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనంతబాబు ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని, ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో పోలీసుల తీరు హాస్యాస్పదంగా ఉందని అన్నారు. హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు చాలా మద్దతుగా అనుకూలంగా పోలీసులు వ్యవహరించడం బాధాకరమని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారి పట్ల మానవ హక్కుల కమిషన్లు ఎవరిని వదలద్దని హెచ్చరించారు. 50 రోజుల తర్వాత 164 పిటిషన్ వేశారని, అది కూడా మానవ హక్కుల కమిషన్ స్పందించిన తర్వాత జరిగిందని తెలిపారు. నేరస్తులుగా మారి హత్యా రాజకీయాలు చేస్తున్నా అన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఈ కేసు ఒక ప్రత్యేకత ఉంది. దేశ చరిత్రలో ఎక్కడా కూడా అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన ఏదైనా ఉందంటే ఇదే. అంటే దేశంలోనే మొట్టమొదటి కేసుగా దీన్ని అలాంటి సంఘటనలో మనం చూడాలి. రెండోది, పోలీసుల యొక్క వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉంది. మొదటి నుంచి కూడా కేసు కట్టే దగ్గర నుంచి
కేసు విచారణ చేసే దగ్గర నుంచి, అతని గుణగణాలు రాసే దగ్గర నుంచి, అతని కులాన్ని రాసే దగ్గర నుంచి మొత్తం కూడా వక్ర భాష అని చెప్తూ వక్ర మార్గం పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంట్లో ఎవరైతే విచారణ అధికారుల మీద ఉన్నతాధికారం ఉన్నాడో ఆ ఎస్పీ గారు కూడా పాత్రికేయుల సమావేశంలో ఏం చెప్పారో మనం చూశాం. ఎంత నిర్ద్వందంగా ముద్దాయిని సపోర్ట్ చేశాడు, ఒక్కడే ముద్దాయి చేశాడని ఏ విధంగా ఎస్పీ చెప్తాడు, లేకుంటే ఇది ఇంటి దగ్గర జరిగిందని చెప్పేసి ముద్దాయి చెప్పిన దాన్ని ఈ నోటితో ఎలా పలుకుతాడు, ఎక్కడైనా ఏ ఇన్వెస్టిగేషన్ అయినా కానీ ముద్దాయి ఉపదల స్టేట్మెంట్ చెప్తే దాంట్లో నిదానిదాలని ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసులో ఉన్నతాధికారులు బహిర్గతం చేయాలి. దీంట్లో ఎవరైనా సామాన్యులు మళ్ళాంటి వాళ్ళు ఎవరన్నా కనుక ముద్దాయిలు అయితే ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు ముసుగులేసి తీసుకొచ్చేసి మీడియా ముందు ప్రవేశపెడతారు, దీంట్లో ప్రవేశపెట్టరు, గారుని సంబోధిస్తాడు, అతి గౌరవం ఇస్తారు, మీడియాకి దొరకకుండా వక్ర మార్గంలో మంచి మంచి కార్లలో షిఫ్ట్ చేసేస్తారు, సొంత కారులో తిరగనిస్తారు. ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి ముద్దాయికి అనుకూలంగా వ్యవస్థ విధానం. ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే న్యాయస్థానంలో అదృష్టం కొద్దీ బాధితుల తరఫున కూడా న్యాయవాదులు వాదించడానికి న్యాయస్థానం అనుమతించింది. అనుమతి ఇవ్వడం వల్లనే పోలీసు వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ముద్దాయికి ఎంత సహకరించాలన్నా అది సాధ్యం కావటం లేదు. ఈరోజున వాళ్ళు నేరస్తులు కాదని చెప్పాడు, మేము తీసుకొచ్చేసి కోర్టులో దాఖలు చేశాం, అతని మీద ఫలానా రెండు సమాచార చట్టంతో పాటు తీసుకొచ్చేసి కొన్ని కేసులు ఇవ్వ కొట్టించారని చెప్పాడు. అంటే అర్థం ముద్దాయి తరపు వాళ్ళు, బాధితులు తరపు వాళ్ళు ఇద్దరు కూడా ఈ యొక్క ముద్దాయి మీద నేర చరిత్ర ఉంది అని చెప్పారు, కానీ పోలీసు వాళ్ళు మట్టుకి నేర చరిత్ర లేదని చెప్పారు. ఇక్కడ చాలా స్పష్టం, ఇప్పుడు కూడా మేము మొదటి చెప్తా ఉన్నాం పోలీసు. ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై మరోసారి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్లోని భాగంగా రెండవ రోజు బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని పాడైపోయిన గోతులు, ఉన్న రోడ్ల ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నామన వెంకట శివనారాయణరావు మాట్లాడుతూ పిట్టమణిపాలెం మండలం చందూరు గ్రామం నుండి పొన్నూరు నిజాంపట్నం వెళ్లే రోడ్లు దుస్థితి తెలియజేస్తూ రహదారుల సంగతి మరిచారని, నిద్రపోయిన ప్రభుత్వానికి ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా నిద్ర లేపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివనారాయణ, గోగన ఆదిశేషు, ఇమ్మడి శెట్టి మురళీకృష్ణ, ఆరుమల్ల సుజిత్, ఉషా రాంప్రసాద్ జనసేన నాయకులు నమస్కారం. గత ప్లేనరీ సమావేశాల్లో ముఖ్యమంత్రి సిబిఐ దత్తపూర్తి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జూలై 15వ తారీఖు కల్లా ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అన్ని అందరిలా మిగిలిపోతాయి అని చెప్పారు. కానీ ఈరోజు కూడా ఇవాళ 16వ తారీఖు ఈరోజు కూడా ఇంతవరకు ఈ రోడ్డు దుస్థితి చూడండి, ఇది చందోల్ నుంచి కొన్నూరు వెళ్ళేటటువంటి రోడ్డు, ఇది రోడ్డు చందోల్ నుంచి కొన్నూరు వెళ్ళేటువంటి రోడ్డు. ఈ రోడ్డు కనెక్టివిటీతో దాదాపు ఒక 15 నుంచి 16 పంచాయతీలు ఈ రోడ్డు ఉన్నాయి. ఇదే మన జనాలు కూడా వెళ్ళేటువంటి అప్రోచ్ రోడ్డు కూడా దీంట్లోనే ఉంది. అదేవిధంగా బాపట జిల్లా రైల్వే సమావేశాల్లో బాపట ఎంపీ నందిగం సురేష్ చెప్పారు, బాపట నియోజకవర్గానికి సంక్షేమానికి అభివృద్ధికి 1000 కోట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, రోడ్డు అంటే అద్దాల్లో ఏమంటే మీరు ఒకసారి మీ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం రోడ్లు అనేది తిరగండి, తిరిగి అప్పుడు మీరు రోడ్లు వేసాము వేయలేదు అని అప్పుడు చెప్పాలి. కానీ 1000 కోట్లు తీసుకొచ్చి ఎవరికి పెట్టారు, 1000 కోట్ల మీద శాతం మొత్తం రిలీజ్ చేయమని అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై జై జనసేన. గుడ్ మార్నింగ్ సీఎం. గుడ్ మార్నింగ్ సీఎం. గుడ్ మార్నింగ్ సీఎం సార్. గుడ్ మార్నింగ్ సీఎం సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ వాహన మిత్ర పథకాన్ని సమర్థవంతంగా 4వ సారి అమలు చేయడంపై చంద్రగిరిలో శనివారం ఆటో డ్రైవర్లు, వైసీపీ నాయకులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు చంద్రగిరి శాసనసభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఆటో కార్మికులు జగన్ జిందాబాద్, చెవిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చిత్రపటాలకు పాలాభిషేకం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, నరసింగరావు, సింగల్ విండో బ్యాంక్ మాజీ చైర్మన్ మల్లం చంద్రమోహన్ రెడ్డి, కోటాల చంద్రశేఖర్ రెడ్డి, కుప్పిరెడ్డి, భాస్కర్ రెడ్డి, చంద్రగిరి, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. కాశీబుక్క మున్సిపాలిటీలోని అంతర్కోట గ్రామంలో పాత కక్షలు భగ్గుమన్నాయి. వంకల లక్ష్మణరావు, దుబ్బా శ్రావణుల మధ్య శుక్రవారం సాయంత్రం అవగాహన జరిగింది. ఈ నేపథ్యంలో వంకల లక్ష్మణరావు వర్గీయులు పసుపుల సాలకు గొర్రెలను తరలిస్తున్న క్రమంలో పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని దుబ్బా శ్రావణ్ వర్గీయులు గయ్యానికి కాలు దువ్వారు. ఇరు వర్గాలు పరస్పరం కత్తులు కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. బాధితులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా పలాసకు చెందిన వైసీపీ టీడీపీ నాయకులు బాధితులను పరామర్శించడంతో రాజకీయ శంఖ తగిలింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ శేషంకరరావు వెల్లడించారు. అలా మన ఆరోగ్యం చూడడం మేము వారిపై కొట్టలే మరి మీకు దాండాలు మీకు దాండాలు మీ మీద టానో రాంతుంటా మీరు అడుగుతుంటే నాకు తీసి కొట్టలే కొట్టేసి నాకు దేంతో అక్కడ కొట్టారు ఆయనకి దేంతో కొట్టారు చెయ్యిపోయిన ఎవరు మాకు కాసేసి మా నాన్నకి చైనర్ గీశారు మా పెద్దకి గుర్బాదలు కొట్టేశారు మా తాతకేమో కొట్టేశారు కరెక్ట్ అని కౌంట్ టేబుల్ దుబ్బోలు అయితే ఒకడు పెద్దోడి పేరు శ్రావణం ఇంకొకటి శాంతో ఇంకోటేమో లక్ష్మీనారాయణ ఇంకోటేమో ఉమాపతి ఇంకా పేదాత్తయ్య మొత్తమో మా అన్న వెళ్ళిపోతుంటే అలా నార్మల్ కొడుకు పెద్ద చిన్నడేమో ఏదో అన్నాడు మమ్మల్ని బండికి సైకిల్ అడ్డగెట్టి చేయడం అన్నాడు ఇదేమో తిట్టగానేమో అప్పుడేమో ఆడే కొడుకు వెళ్ళి ఆడి చెప్పారు నాన్నగారు. ఈరోజు అంతర్కోట చూసిన ఇన్సిడెంట్ చూస్తే చాలా భయంకరంగా ఉంది, భయానకంగా ఉంది. ఎంత భయంకరంగా ఉందంటే కత్తితో ఒక ఆయన తాలూకు చెయ్యి కుడిచేయనుకుంటాను, ఒక చెయ్యి నరికేయడం జరిగిపోయింది, ఇంకొక ఆయనకి హెడ్ మీద కొట్టడం జరిగింది, ఇంకొక ఆయనకి ఒంటి మీద కొట్టడం జరిగింది, ఇంకెవడ దొరికితే వాడికి అక్కడ నరికేయడానికి ప్రయత్నాలు కూడా చేసి ఒక ఇంటి మీదకి ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒంటి మీద దాడి చేసి ఆ ఇంటి ఎవరి మంది కూడా చంపేసే ప్రయత్నం మాత్రం చేయడం మాత్రం మనమంతా కూడా శుద్ధితో తల ఉంచుకోవాలి. ఇంత ఇన్సిడెంట్ జరిగింది మాకు 7 గంటలకి ఇన్సిడెంట్ కోసం తెలిసింది. మాకు 7 గంటలకు తెలిస్తే ఇప్పుడు 8 గంటల పైచిలకి అయింది. ఒక్క పోలీస్ ఇక్కడికి రాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రాలేదు, ఎక్కడ కూడా రాలేదు. చాలా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. పోలీసు వాళ్ళు వచ్చి ఈ రకంగా నడి రోడ్లు ఎవరికి రన్ చేసినా సరే రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద ఎస్పీ గారు దృష్టి సారించాలి. ఎస్పీ గారు దృష్టి సారించి ఏంటంటే అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అసలు ఈ ఇన్సిడెంట్ కలక కారణాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకొని ఎవరికైతే ఇప్పుడు నరికేశారో ఆ కుటుంబానికి రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఎస్పీ గారికి వీళ్ళందరూ కూడా ఉంది. వాళ్ళెవరు కూడా ఇక్కడ రాకుండా ఇటువంటి పోలీసులు కూడా కనీసం రాకుండా భయంకరమైన పరిస్థితులు చూపిస్తున్నారు. ఇంకా ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు రౌడీజం చేయడానికి తగ్గ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్పించు, కానీ శాంతియుత వాతావరణంలో పెట్టడానికి తగ్గ ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎప్పుడో ఏదో వాళ్ళకి ఏదో రకమైన గొడవ ఉంటూ ఉండొచ్చు. దీనికి రాజకీయ గొడవలు అప్పులు వేసి మొత్తం ఈ దుబ్బ శ్రావణ అనేవాడు, దుబ్బ శరత్, అలాగే పీత అప్పయ్య, ఐపు సాయి, పీత ఉమాపతి, దుబ్బ చిన్నవాడు వీళ్ళంతా కూడా చెల్లరేగిపోయి అక్కడ కార్యక్రమం చేశారు కత్తులతోని గొడవలతోని గొడ్డలతోని ఒక కుటుంబం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి మూలంగా సుమారు 20 మండలాల్లో 100 లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం జోగి రమేష్ పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టుబాబుతో కలిసి ఐనవెల్లి మండలం ముక్తేశ్వరం కాశివే వద్ద గోదావరి వరద నీటితో ముంపుకు గురైన ప్రాంతాలను పడవపై ప్రయాణిస్తూ ముంపు బాధితులకు ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి వరద ముంపు బాధితుల సహాయార్థం కోసం ఇచ్చిన ఆదేశాలను అధికార యంత్రాంగం తూచా తప్పకుండా పాటిస్తూ గత 3-4 రోజులుగా అవిశ్రాంతంగా సహాయక చర్యలు చేపట్టారని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ ద్వారా 10 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు బాధిత కుటుంబాలకు ఉచితంగా అందించడంతో పాటు చిన్నారులకు అవసరమైన పాలు, బాలింతల పౌష్టిక ఆహారం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అందించడం జరుగుతుందని అన్నారు. మరలా కిందకి రిలీజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకా లంక గ్రామాల ప్రజలందరం కూడా అప్రమత్తం చేస్తూ వారికి కావాల్సిన సదుపాయాలను వినువంటనే చేస్తూ పునరావాస కేంద్రాల్లోకి వచ్చే వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పి గన్నవరం ఈ ఏరియాలో కానివ్వండి లేకపోతే రాజోలు కానివ్వండి ఈ శాసనసభ్యులు చిట్టుబాబు గారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకి వారి సేవలను అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకాసేపట్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏరియల్ సర్వే ద్వారా అంతా కూడా నష్టాన్ని అంచనా వేసే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నారు. వరద వృత్తి తగ్గానే నష్టపరిహారం అంచనాలు కూడా రైతన్నలకి ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా పేదలందరికి కూడా వారికి ఏమీ సహాయం చేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. భయం లేకుండా ఈ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండటం వల్ల ముఖ్యమంత్రి గారి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయడం వల్ల ఇంత వరద వచ్చినా సరే ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా పశు నష్టం జరగకుండా అరికట్టగలిగాం. ఇది బాధ్యత గల ప్రభుత్వం, బాధ్యతగా అధికార యంత్రాంగం మొత్తం కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాలంటీర్స్ దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా, ఎస్పీ గారి దాకా, ఆర్డీఓ గారి దాకా, అదేవిధంగా మా శాసనసభ్యులందరూ కూడా చిట్టుబాబు గారు, వరప్రసాద్ గారు, మంత్రి వేణు గారు, ఇంకా పొన్నాడ సతీష్ గారు, తిరుమూర్తులు గారు అందరూ కూడా ప్రజలకి అనుబంధంగా ఉంటూ ప్రజల దగ్గరగా ఉంటూ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చి వారు సహాయ సహకారం చేస్తూ ఉన్నారు. వారు కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ మీడియా మిత్ర బృందం కూడా ఎప్పటికప్పుడు పలానా చోట ఇది జరిగింది అని విని వెంటనే మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అధికారులని అప్రమత్తం చేస్తా ఉన్నాం. ఇంకా ఏదైనా ఉంటే మీడియా మిత్రులు కూడా మా దృష్టికి తేవాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. ప్రతి సంవత్సరం వరదల పరిస్థితులు వరదల సమయంలో ఇదే పరిస్థితి, ఈ కాజ్వేల్పై వంతులు నిర్మించే అవకాశం ఏముందంటారు? తప్పనిసరిగా కొత్త జిల్లాలు ఏర్పడినాయి. ఈ కొత్త జిల్లాల్లో మన కోనసీమ అత్యాధునిక వైద్య సేవలను వినియోగించుకోవాలంటూ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపు. అనకాపల్లి ఇండోర్ స్టేడియం లో ఘనంగా ముగిసిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ పుట్టినలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.